రాజమండ్రి నిత్యానదాన సేవా ట్రస్ట్ హరిద్వార్ వాసవి క్లబ్ రాజమండ్రి ఆద్వర్యంలో స్థానిక 45వ డివిజన్ లో శానిటరీ వర్కర్లకు కూరగాయలు కిరాణా సరుకులు వితరణ చేశారు. ట్రస్ట్ చైర్మన్ సిగాకొల్లి కరుణ కుమార్ సౌజన్యంతో మాజీ కార్పొరేటర్ కంటిపొడి పద్మావతి సహకారంతో కార్యక్రమం జరిగింది. కంటిపొడి శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షుడు డి రవికుమార్, కోశాధికారి మురళీకృష్ణ, శైలజ గట్టుపల్లి, సత్యనారాయణ, సిగాకొల్లి వైభవ్, నరసింహారావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్ అందరికీ మీకు తెలుసుందే. ఈ కోవిడ్, ఈ కరోనా వైరస్ నిమిత్తం మేము ఇవాళ 43వ డివిజన్లోని శానిటరీ వర్కర్లందరికీ, మున్సిపల్ వర్కర్లందరికీ కూడా మా ట్రస్ట్ రాజమహేంద్రం వారి నిత్యాన్న సేవా ట్రస్ట్ తరఫున మరియు వాసవి క్లబ్ రాజమండ్రి తరఫున ఇవాళ మేము కిరాణా సామాన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా డివిజన్ మాజీ కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి కంటిపొడి పద్మావతి గారి సౌజన్యంతో కూరగాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మనందరం దేవుణ్ణి ప్రార్థిస్తాం. అది కనిపించని దేవుళ్ళు. మనకి మన ముందు కనిపించే దేవుళ్ళు ఎవరా అంటే తల్లిదండ్రులని ముందు అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ రోజున ఈ సిచ్యుయేషన్లో వాళ్ళు కూడా మనకి ఏమీ చేయలేని పరిస్థితి. మనకి మెయిన్ ఏంటంటే ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు, అలాగే డాక్టర్లు, నర్సులు, పోలీసులు, ల్యాబ్ టెక్నీషియన్లు వీళ్ళందరూ, వీళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు లేనిదే ఈ రోజున మనందరం ఇంత నీట్గా ఉండి మన రాజమండ్రి ప్రజలందరూ బాగున్నారంటే వాళ్ళు చేసిన కార్యక్రమాల వలె. అందుగురించే ఇప్పుడు మన ప్రభుత్వం చెప్తున్నట్టు ఈ లాక్డౌన్ తీసేసినా సరే మనందరం ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అప్పుడప్పుడు చేతులకి వాష్ చేసుకుంటూ, మన వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కూడా ఇవన్నీ కేర్ తీసుకుంటే రాబోయే రోజుల్లో మనందరం సుఖ సంతోషాలతో ఉంటామని ఆశిస్తున్నాం. నమస్కారం. ఈరోజు వాసవి క్లబ్ చైర్మన్ అయినటువంటి శ్రీకాకుళ్ళి కరుణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మన 43వ వార్డులో శానిటరీ సిబ్బందికి మన శానిటరీ గారు ఆయన ఆధ్వర్యంలో శుభాకాంక్ష వస్తుంది. అలాగే కూరగాయలు పంచిపెట్టడం జరిగింది కరుణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఈ మా శుభ్ర వాళ్ళ కరోనా వైరస్ కారణం ఏంటంటే శుభ్రంగా ఉండాలి. శుభ్రానికి కారణం ఏంటంటే మెయిన్ ఈ శానిటేషన్ బాగుంటే మనం బాగుంటాం, తర్వాత డాక్టర్స్ అలాగే పోలీసు సహకారంతో ఇలా జరుగుతుంది. ఈ దానివల్లే మనం ఇవాళ శానిటరీ వర్కర్స్కి మా వార్డులో ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో చూడడం జరిగింది. అలాగే దాతలు ముందుకొచ్చి ఎక్కడ ఇస్తున్నారు, అలాగే ఇంకా ముందుకు వచ్చి దాతలంతా కూడా ప్రభుత్వానికి ఇలాంటి శానిటేషన్ వరకు సహకరించాలని కోరుతున్నాను.